السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد. మహాప్రవక్త జీవిత చరిత్రలోని 11వ భాగం. ప్రవక్తను పురికొలిపే ముష్రికుల ప్రయత్నం. దినదినానికి ఇస్లాంలో ప్రవేశించే వారి సంఖ్య పెరగడం మరియు ప్రజల్ని ఇస్లాం నుండి నిరోధించడానికి చేసే ప్రయత్నాలు ఫలించకపోవడాన్ని చూసి ముష్రిక్లు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంని ఇస్లాం ప్రచారం నుండి అడ్డుకోవడానికి వేరే పన్నాగాలు పన్నడం మొదలుపెట్టారు. ఇదే పనిగా మక్కా నాయకుల్లో ఒకడైన అబుల్ వలీద్ రుత్బా బిన్ రబీఆ మస్జిదే హరాంలో ఒంటరిగా కూర్చుని ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వద్దకు వచ్చాడు. ఇలా మాటను ఆరంభిస్తూ, సోదరా, సోదరపుత్రుడా, నీవు నీ జాతి వారి వద్దకు ఓ పెద్ద ఆపద తెచ్చిపెట్టావు. దాని కారణంగా ఐక్యంగా ఉన్న వారిలో చీలికలు సృష్టించావు. వారి దేవతలను, వారి ధర్మాన్ని విమర్శించావు. వారి తాతముత్తాతలను అవిశ్వాసులని అన్నావు. అయితే నేను కొన్ని విషయాలు నీ ముందు ఉంచదలిచాను. వాటిలో ఏ కొన్నైనా నీవు స్వీకరిస్తావని ఆశిస్తున్నాను. అందుకు ప్రవక్త, చెప్పండి అబుల్ వలీద్, వింటాను అని సమాధానమిచ్చారు. నాయనా, నీవు తీసుకొచ్చిన ఈ కొత్త పద్ధతుల ద్వారా ఏదైనా ధనం కూడా పెట్టాలని అనుకుంటే మేము నీ కొరకు ధనభండారాలు సమకూరుస్తాము. చివరికి నీవు మాలో అందరికన్నా ఎక్కువ ధనవంతునివి అయిపోతావు. లేదా ఈ పని ద్వారా నీవు గౌరవ ప్రతిష్టలు సంపాదించాలనుకుంటే మేము నిన్ను మా నాయకునిగా ఎన్నుకుంటాము. ఇక ఏ పని కూడా నీ సలహా లేనిది చేయనే చేయము. ఒకవేళ నీవు గొప్ప అధికారాన్ని కోరుకుంటే మేము నిన్ను మాకు రాజుగా ఎన్నుకొని నీకు కిరీటం కడతాం. ఇవేమీ కాకుండా నీవు ఏవైనా దుష్కలలు కంటూ ఉంటే పేరుగాంచిన వైద్యులను రప్పించి నీకు వైద్యం చేస్తాం. నీ బాగోగులు కొరకు ఎంత ధనమైనా వెచ్చిస్తాం. ఈ విషయాలన్నీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం శ్రద్ధగా నిశ్శబ్దంగా వింటున్నారు. ఉత్బా తన ప్రసంగం ముగించాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అడిగారు, నీవు ముగించావా అబుల్ వలీద్? అవును, నేను ముగించాను అని అతడన్నాడు. సరే, ఇక నా మాట వింటావా అని ప్రవక్త అడిగారు. అవును అని అతడన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం సూర ఫుస్సిలత్లోని ఈ ఆయతులు పఠించారు. బిస్మిల్లాహి రహ్మాని రహీం. హామీమ్ తన్జీలుమ్ మినర్ రహ్మాని రహీమ్. కితాబున్ ఫుస్సిలత్ ఆయాతుహు ఖురానన్ అరబియ్యన్ లిఖౌమిన్ యఅలమూన్. بشيرا ونذيرا فأعرض أكثرهم فهم لا يسمعون. ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం పారాయణం చేస్తూ పోతున్నారు. ఉత్బా రెండు అరచేతులు వెనుక భూమికి ఆనించి తల భుజముపై పెట్టుకొని గమ్మున వింటూ ఉన్నాడు. ప్రవక్త గారు 38వ ఆయత్ వరకు పారాయణం చేసి అందులో సజ్దా ఆదేశం ఉండగా పారాయణం నిలిపివేసి సజ్దా చేశారు. సజ్దా నుండి లేచి, అబుల్ వలీద్, నీవు ఏదైతే విన్నావో విన్నావు, అదే నా సమాధానం, ఇక నీ ఇష్టం అని అన్నారు. ఉత్బా ఠక్కున లేచి తన మిత్రుల వద్దకు వెళ్ళాడు. ఇతని రాకను చూసిన వారు అల్లాహ్ సాక్షిగా పోయేటప్పుడు ఉన్న అబుల్ వలీద్ ముఖం ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు లేదు అని పరస్పరం అనుకుంటున్నారు. వారి వద్ద కూర్చున్న వెంటనే ఒకడు అడిగాడు, నీ వెనుక ఏం జరిగిందే అబుల్ వలీద్? అతడు ఇలా సమాధానమిచ్చాడు, వెనుక జరిగినది ఏమిటంటే అల్లాహ్ సాక్షిగా నేను విన్నటువంటి మాట ఎన్నడూ వినలేదు. అది చేతబడీ కాదు, మంత్రజాలమూ కాదు, కవిత్వము అసలే కాదు. ఖురైషులారా, మీరు నా మాట వినండి. అతన్ని అతని మా నాన్న వదలండి.
అల్లాహ్ సాక్షిగా, అతడు చెప్పిన ఏ మాట నేను విన్నానో అది ఒక సంచలనం సృష్టిస్తుంది. అరబ్బులో ఎవరైనా అతన్ని హతమారుస్తే మీ పని వేరే వారితో పూర్తి అయిందన్నమాట. ఒకవేళ అతను అరబ్బులను జయించాడంటే అతని రాజ్యం మీ రాజ్యం, అతని గౌరవం మీ గౌరవం, అతని ఉనికి మీ కొరకే ఎక్కువగా అదృష్టవంతంగా ఉంటుంది. అప్పుడు వారన్నారు, అల్లాహ్ సాక్షిగా, మొహమ్మద్ తన నోట నీపై కూడా మంత్రం చేసేశాడు. అతడన్నాడు, ఇది నా అభిప్రాయం, ఇక మీకు ఇష్టమైనది మీరు చేయండి.